వసంతం పేరిట చేనేత హస్తకళల ఉత్సవం డిసెంబర్ 1-2 తేదీలలో హోటల్ గ్రీన్ పార్కులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ రేణుకరాణి నలిని ఎం సూర్య తెలిపారు. వాల్టర్ అప్లాన్స్లోని ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హస్తకళలు చేనేతల వార్షిక ఉత్సవంతో అందాల విందులు చేయనున్నట్లు చెప్పారు. 2 రోజుల పాటు ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన అమ్మకాలు ఉంటాయన్నారు. దేశ నలుమూలల నుండి తెచ్చిన అత్యంత నాణ్యమైన విశ్వసనీయమైన చేనేతలు హస్తకళలకు సంబంధించిన ఉత్సాహపూరితమైన మనసుకు నచ్చే వాటిని భారీగా ఒకే చోట అందుబాటులో అందిస్తుందన్నారు. ఈ వసంతం నందు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో 40 స్టాల్స్ ప్రత్యేకించి నూతన కళాత్మక వస్తువులు, ఆకర్షణీయమైన చేనేత వస్త్రాలు, సుస్థిరమైన స్టేషనరీ సామాగ్రి, అవార్డు విన్నింగ్ ప్రింట్లు, సామాజిక స్పృహ కలిగిన దుస్తులు వంటి ఎన్నెన్నో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో చేనేత వర్గాల వారు, హస్తకళల నిపుణులు, కళాకారులు, డిజైనర్లతో పాటుగా ఎన్జీఓలు సైతం అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇది యాక్చువల్గా హ్యాండ్ లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, హ్యాండ్ మేడ్, హ్యాండ్ వుమెన్, ఎవ్రీథింగ్ హ్యాండ్ మేడ్, హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రదర్శన అన్ని ఒక దగ్గర అందుబాటులో ఉండే ప్రదర్శన సమ్మేళన లాగా ఒక మేళా లాంటిది. దీంట్లో ఈ 60 పార్టిసిపెంట్స్ లో 48 మంది కొత్తగా ఫస్ట్ టైం వైజాగ్ వస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మనకి అవగాహన ఎక్కువ, ప్రజలందరికీ అవగాహన హ్యాండ్ లూమ్స్ గురించి చేయడం కోసం, ప్లస్ వాళ్ళని మోటివేట్ చేయడం కోసం, వాళ్ళకి ఎక్కువ హ్యాండ్లూమ్స్ యూజ్ చేసేలా మోటివేట్ చేయడం కోసం, ప్లస్ అప్లిప్మెంట్ అండ్ సపోర్ట్ ఫర్ ది ఆర్టిజన్స్, ఈ పర్పస్ కోసం మేము స్టార్ట్ చేసాం ఈ ఎగ్జిబిషన్ ని. దెన్ ప్రిజర్వేషన్ ఆఫ్ అవర్ యూనిక్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న డిఫరెంట్ బీడ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అందుబాటులో ఉంది కదా, అందరికి ఏర్పాటు చేసాం. All details and covered on everything, all the wheels, the craft, the home network, there's a wide variety for climate guests to come and check out. And thank you to Surya Garu. జనరల్గా యూత్ అంతా ఎక్కువ ఆ హ్యాండ్లూమ్స్ ఏంటి, ఆ నలిగిపోతాయి, అవి అందంగా ఉండవు, వాటి స్టార్ట్ చేయాలి, ఇట్లా యూనిటింగ్ విత్ ఆర్టిజాన్స్. ఆర్టిజాన్స్ తో మనం ఎందుకు కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు, మనకేం సంబంధం, మనకు కనెక్ట్ అవ్వాల్సిన పని ఏంటి అని వచ్చి మేమేం చేస్తామంటే, సో ఇలా మేమే కట్టుకుని ప్రమోట్ చేస్తా ఉంటాము, సేల్స్ ని ప్రమోట్ చేస్తాము, యంగ్స్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా కట్టుకుని, డిఫరెంట్ డిఫరెంట్ గా కుట్టించుకుని, డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి వాళ్ళు హ్యాండ్లూమ్స్ వాడండి అనే దానికి ఎక్కువ ప్రమోట్ చేస్తాం. తర్వాత ప్రతి సొసైటీకి అన్నింటి ఫీల్స్ తీసుకుని వాళ్ళకి పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే పర్సనల్ రిలేషన్షిప్ లేదే మనం ఏమి చేయలేము, వాళ్ళు మనకి చేయలేము, రెండు జరగవు కాబట్టి. ఇంకోటి వాళ్ళతో పర్సనల్ కనెక్షన్ వల్ల వాళ్ళకన్నా అవసరమైన ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ అంటూ ఒకటి ఫస్ట్ కాంటాక్ట్ పెట్టుకుంటాం మన దగ్గర ఉన్న వాళ్ళందరితోనూ. తర్వాత వాళ్ళు చేస్తే చాలదు, వాళ్ళ ప్రోడక్ట్ ని మనం అమ్మగలగాలి, వాళ్ళన్నా అమ్ముకోవాలి, మన వల్ల అమ్మగలగాలి. సో ఏం చేస్తా అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి సేల్స్ ప్రమోషన్ చేస్తాం. ఈ సేల్స్ ప్రమోషన్ లో ఒక భాగమే ఈ వసంతం ఎగ్జిబిషన్ కూడా. ఈ సేల్స్ పెట్టడం వల్ల ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ క్రాఫ్ట్ అంతా అమ్ముడుపోతాయి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనము దీనికి దేశంలో అన్ని చోట్ల నుంచి డిజైనర్స్ అందరినీ పిలుస్తాము. సో ఏం చేస్తామంటే మనం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ లోకల్ వ్యూవర్స్ లో బట్ట చూసుకుంటారు, కలర్స్ చూసుకుంటారు, వాళ్ళకి వచ్చిందనుకోండి అది వాళ్ళు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ యార్డ్స్ అలా ఆర్డర్ ఇస్తారు, అలాగా వాళ్ళు బెనిఫిట్ అవుతారు, వీళ్ళు బెనిఫిట్ అవుతారు. ఆ ఉద్దేశంలో మనం ప్రమోషన్ ఆఫ్ ద సేల్స్ చేస్తాము.